నమస్తే. ఈరోజు నేను సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో ఉన్న శ్రీ నాగదేవత నారాయణ స్వామి జయలక్ష్మి అమ్మ గురుస్థానానికి వచ్చానండి. క్లుప్తంగా ఈ ఆలయం పేరు నాగదేవత ఆలయం. తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయం గురించి తెలియని వారు అంటూ లేరు. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. చాలా నయనానందకరంగా చాలా బాగుంటుందండి అమ్మవారి ఆలయం. మరి ఈ ఆలయం ఎలా రూపుదిద్దుకుంది, జయలక్ష్మి అమ్మవారు ఎలా వచ్చారు, ఈ ఆలయంలో జరుగుతున్న విశేషాలు అలాగే పూజలకు సంబంధించిన కార్యక్రమాలు ఇలా అన్ని కూడా నేను మీకు ఈ వీడియో రూపంలో అందజేస్తాను. ఈ వీడియో ద్వారా అమ్మవారి దర్శనం మీకు కల్పించాలని నా ఆలోచన. ఇంకెందుకు ఆలస్యం, ఈ గుడి గురించి సంబంధించిన అన్ని విశేషాలు మనం వీడియో చూస్తూ తెలుసుకుందాం. రండి. సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో వెలసి ఉన్న శ్రీ నాగదేవత శ్రీ నారాయణ స్వామి శ్రీ జయలక్ష్మి అమ్మ గురుస్థానం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. మన రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా, అలాగే పొరుగునుండ మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు. సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి మీదుగా ఈ ఆలయానికి చేరుకుంటాం. అలాగే సైనిక్పురి మీదుగా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇదంతా కూడా మిలిటరీ క్యాంపస్లోనే ఉంటుంది ఈ ఆలయం. అలాగే మనం ప్రయాణం చేసే రహదారి అంతా కూడా, అంటే వే అంతా కూడా మిలిటరీ క్యాంపస్లోంచే వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా అందంగా ఉంటుందండి. పచ్చని చెట్లతోటి మిలిటరీ వారి కట్టడాలు అవన్నీ కూడా, అంటే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, కాలేజెస్ ఇవన్నీ కూడా, అవన్నీ చూస్తూ చక్కగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో, పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంది. హైదరాబాద్లోనే ఉన్నానా అని అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు సిటీలో మనకి ఎక్కువగా ఇంత పచ్చదనం కనిపించదు. కానీ ఈ ఆలయానికి వెళుతున్న రహదారి అంతా కూడా ఇదిగో ఇలాగే పెద్ద పెద్ద చెట్లతోటి చల్లటి వాతావరణంతో చాలా బాగుందండి. కొద్దిసేపు ప్రయాణ అనంతరం మనం ఆలయానికి చేరుకుంటాము. మనకు అల్లంత దూరం నుంచే ముఖద్వారం కనిపిస్తుంది. ముఖద్వారం పైనున్న నాగదేవత మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్తామన్నమాట. ఈ వెడుతున్న దారంతా కూడా పచ్చని చెట్లతోటి చాలా బాగుంటుంది. ఆలయ పరిసరాలన్నీ కూడా పచ్చని చెట్లతోటి ఉంటాయండి. చాలా బాగుంటుంది అన్నమాట. పెద్ద పెద్ద చెట్ల మధ్యన ఈ ఆలయం ఉంటుంది. మనకి అంత దూరం నుంచే రాజగోపురం కూడా కనిపిస్తుంది. చాలా పెద్ద రాజగోపురం. చూస్తున్నారు కదా ఆలయం కనిపిస్తుంది కదా. ఈ ఆలయాన్ని చూడగానే మనకి దక్షిణాదిలోని ప్రాచీన దేవాలయాలు గుర్తుకొస్తాయి. ఇంచుమించుగా తమిళనాడులో అలాగే కర్ణాటక వెళ్ళినా కూడా మనకి ఇంత పెద్ద రాజగోపురాలతోటి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి రాజగోపురం ఆకాశాన్ని అంటుతోంది అన్నట్టుగా ఎంత బాగుందో కదా. విశాలమైన ఆవరణతో, చల్లని చెట్ల నీడలతో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుందండి ఈ ఆలయం. గర్భాలయంలో పంచలోహాలతో చేయబడిన నాగదేవత విగ్రహం నాగఫణితో విరాజిల్లుతోంది. ఈ గర్భాలయంపై రెండు అంతస్తులతో, ఆలయ విస్తారంతో, మూడు కలశాలతో స్థాపించబడింది. ఈ గోపురం నాలుగు వైపులా కూడా శ్రీ నాగదేవత శ్రీ నారాయణ స్వామి సర్ప నాగ శివలింగ విగ్రహాలు చక్కగా అమర్చిబడి ఉన్నాయి. మనం ఆలయం లోపలికి వెళ్ళే ద్వారం ఇదే. ఆలయం లోపలికి కూడా వెడదాం. ఆలయం లోపల వైపుకు ప్రవేశించగానే కుడి చేతి వైపున అమ్మవారికి మనం ఇచ్చుకునే, అంటే మనం సమర్పించుకునే వస్త్రాలు కావచ్చు, పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, గాజులు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం ఇవి తీసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళచ్చు. అలాగే ఇక్కడ చక్కగా ఆవు పాలు దొరుకుతాయి. ఈ ఆవు పాలతోటి మనం నాగదేవతకు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు, అంటే మన స్వహస్తాలతోటి మనం అభిషేకం చేసుకోవచ్చు. పూజకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక ఆలయ ప్రాంగణం అంతా కూడా నాగప్రతిమలతోటి అలరారుతోంది. ఆ నాగప్రతిమలన్నీ చూస్తుంటే మనలో అలౌకికమైన ఆనందంతో పాటు ఆధ్యాత్మిక భావన కూడా వెల్లివిరుస్తుంది. మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. ఆలయంలోకి అడుగు పెట్టగానే, అమ్మవారి సన్నిధిలోకి రాగానే చాలా, అంటే నేను మాటల్లో వర్ణించలేను. ఎందుకు అనంటే ఈ ఆలయానికి నేను మొట్టమొదటిసారిగా వచ్చాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ ఆలయం. శ్రీ నాగదేవత దేవాలయం గురించి తెలుసుకోవాలి అంటే, మన దేశానికి స్వతంత్రం రావడానికి ముందే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఇక్కడ ఈ దేవాలయం నిర్మించబడిన చోటులోనే నాగమ్మ గుడి ఉండేదిట. చాలా చిన్న గుడి.
ఆ రోజుల్లోనే భక్తు ఇక్కడికి వచ్చి నాగదేవతను పూజించేవారట. నాగదేవత ఇక్కడ సర్పరూపంలో పుట్టలో ఉండేవారట. ఆ రోజులలో ఇక్కడ ఎలాంటి విగ్రహము లేదు. అక్కడ సర్పరూపంలో ఉన్న నాగమ్మ పుట్ట మాత్రం ఉండేది. అదే ఈ రోజున స్వయంభూయైన మూలస్థానం. తదనంతర కాలంలో శిథిలమైపోయిన ఈ ప్రాంతం చెత్తాచెదారంతో నిండుండి నాగమ్మకు పూజలే కరువయ్యాయి. నాగమ్మ భక్తురాలైన శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారి కలలో నాగదేవత కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించి దీపం పెట్టే బాధ్యతను శ్రీ 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 జయలక్ష్మి గారికి అప్పగించడం అనేది జరిగిందట. ఆ తర్వాత శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు ఈ బాధ్యతనంతా తన భుజస్కంధాలపై వేసుకుని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎన్నో వెయ్య ప్రయాసల కోర్చి ఈ ఆలయాన్ని జయలక్ష్మి గారు దగ్గరుండి మరీ నిర్మించడం జరిగింది. ఆలయంలోని కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమ చేతి వైపు నుంచి మనం పెడితే మొత్తం అన్నీ కూడా నాగ ప్రతిమలు. మీరు చూస్తున్నారు కదా, ఈ లైన్ అంతా కూడా మొత్తం అంటే ఆలయం అంతా కూడా నాగ ప్రతిమలే. ఇప్పుడు ఇక్కడ ఈ హోమ కార్యక్రమం ఏంటంటే నాగపంచమికి సంబంధించిన అంకురార్పణ జరిగింది. ఆ కార్యక్రమాలకు అంటే నాగపంచమి తర్వాత 3 రోజుల పాటు చాలా అద్భుతంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయట. అందుకోసం అని చెప్పి ఇప్పుడు అంకురార్పణ చేయడం జరిగింది. చక్కగా ఆడవారందరూ కూడా లలిత సహస్రనామాలు తరువాత మహిషాసుర మర్దిని స్తోత్రం ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఆలపించారండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆలయంలోకి రాగానే అమ్మవారిని కూడా చూస్తున్నారు కదా, అలా అమ్మవారిని ప్రతిష్ఠించి అంటే ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నిర్మించబడిన మహామండపం 21 అడుగుల ఎత్తుందండి. ఈ మహామండపం యొక్క స్తంభాలపై శ్రీ నాగమ్మ, శ్రీ నారాయణ స్వామి, శ్రీ జయలక్ష్మి అమ్మ గురువుగారుల యొక్క శిల్పాలు, అలాగే నాగబంధాలతో అతి నైపుణ్యమైన కళా చాతుర్యంతో చక్కగా అమర్చబడి ఉన్నాయి. ఈ మండపంలో అనేక రకములైన శిల్పాలు అద్భుతమైన కళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్నాయండి. ఇక మండపం ఇరుపక్కల ప్రాకార మండపాలున్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్రాకార మండపంలో యాగశాల ఉంటుంది. ఈ యాగశాలలో ప్రతి పౌర్ణమి రోజున కూడా వివిధ రకాలైన హోమాలు జరపబడతాయి. అవి ఏంటి అంటే గణపతి హోమం, శ్రీ సూక్త హోమం, లఘు మృత్యుంజయ హోమం, లఘు సుదర్శన హోమం, ఇలా ఇతర రకాలైన అనేక హోమాలు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ నిర్వహించబడతాయి. నేను అక్కడున్న వారిని అందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా మహిమాన్వితమైన ఆలయం అండి ఇది. మనం ఇక్కడ ఏ సమస్య చెప్పుకుని అమ్మవారికి దండం పెట్టుకున్నా కూడా వెంటనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, అలాగే పుట్టిన సంతానానికి అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, అలాగే భార్యాభర్తలకు అన్యోన్యత లేక ఇబ్బందులు పడుతున్నవారు, రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడుతున్నవారు, ఇలా సమస్త సమస్యలతోటి బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్న అమ్మవారికి నమస్కరించుకుని వారి సమస్యలు చెప్పుకుని వెడితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారని ఇక్కడున్న భక్తులు చెప్పడం జరిగింది. పంతొమ్మిది నాగపంచమి రోజున శ్రీ 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 జయలక్ష్మి అమ్మగారి జీవ సమాధిపై అమ్మగారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంలో యజ్ఞయాగాదులు ఇతర పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చారట. అప్పటి నుండి కూడా భక్తులకు ఒక విగ్రహాన్ని దర్శనం చేసుకుంటున్న భావన కాకుండా అమ్మగారిని ప్రత్యక్షంగా తాము చూస్తున్నట్టు వారు స్వయంగా అక్కడే కూర్చుండి తమని ఆశీర్వదిస్తున్నంత అనిర్వచనీయమైన ఒక దివ్యానుభూతిని పొందుతారు. అప్పటి నుండే ఈ ఆలయాన్ని శ్రీ నాగదేవత శ్రీ నారాయణ స్వామి అమ్మ గురుస్థానంగా పిలవడం జరుగుతోంది. ఆ పేరుతోటే ప్రసిద్ధి చెందింది. Thank you.
ఇక్కడ అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది. అలాగే ఇక్కడ కొలువయున్న జయలక్ష్మి అమ్మవారికి బడబియ్యం అనేది పోయటం కూడా జరుగుతుంది. చాలామంది, ఇప్పుడు నేను ఆలయానికి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి బడబియ్యం పోయటం చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది అండి, చాలా బాగుంది. నా చేత కూడా అంటే నేను అనుకుని వెళ్ళలేదు ఆలయానికి, మనసులో అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది బడబియ్యం గురించి. అయితే నా చేత కూడా వేరే ఎవరో బడిబియ్యం పోయమన్నారు. అలా నేను అనుకోంది కూడా జరిగేటప్పటికీ నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కూడా అమ్మవారికి బడిబియ్యం పోసుకుని చక్కగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వచ్చానండి. ఆలయం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు చూడని వారు ఎవరైనా ఉంటే మాత్రం ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించండి, తప్పకుండా చూసి రండి. మన పూర్వీకులు కొందరు తెలుసో తెలియకో పాము పుట్టాలని తొలగించటం, నాగుపాముల్ని చంపటం, సర్పాల్ని బాధించటం, వాటి మీదుగా వాహనాల్ని పోనివ్వడం, ఇటువంటి అంటే మనం కావాలని వాహనాన్ని పోనివ్వం, మనం వెడుతున్న దారిలో అనుకోకుండా మన వాహనం కిందకి పాములు వచ్చి మరణించటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే నాగదోషాలు అనేవి రావడం జరుగుతుంది. అది మనకు ఒక్కరికే కాదు, 7 తరాల వారిని పీడిస్తాయని పండితులు కూడా చెప్తూ ఉంటారు. అటువంటప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే, ఇంట్లో ఉన్న పిల్లలకి ఎంతకాలమైనా వివాహం జరగకుండా ఉంటుంది, సంతానం కలగకపోవటం, మానసిక మరియు శారీరక వైకల్యాలు ప్రాప్తించడం. మరి ఇటువంటివన్నీ నివారించుకోవాలంటే నాగప్రతిష్ఠే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ గురుస్థానంలో వీటికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించబడతాయి. ఇటువంటి సర్పదోషాలు ఉన్నవారందరూ కూడా ఈ ఆలయంలో లభించే నాగసర్ప శిలా విగ్రహాలకు పూజలు జరిపించి ఆ తర్వాత వాటిని ఆలయ ప్రాంగణంలో స్వయంగా ప్రతిష్ఠించి మనకున్న దోషాలని పోగొట్టుకోవచ్చు. చూసారు కదండి ఆలయం యొక్క విశేషాలన్నీ కూడా. ఆలయం కూడా చాలా బాగుంది, ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు అంటూ లేరు. మరి ఆలయానికి వెళ్ళలేని ప్రతి ఒక్కరికి కూడా ఇలా అయినా దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే విదేశాల్లో ఉన్న మన వారందరూ కూడా ఈరోజు నాగుల పంచమి కాబట్టి ఆ స్వామివారిని తలుచుకుని చక్కగా పూజ చేసుకోండి. ఎటువంటి దోషాలైనా పోతాయి. ఇప్పుడు ముఖ్యంగా సంతానానికి సంబంధించి, ఆడవాళ్ళకి గర్భానికి సంబంధించి ఎన్నో దోషాలు ఉంటూ ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా నివృత్తి అవుతాయి. ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి స్వామివారిని పూజించుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. గుడికి వెళ్ళలేని వారి కోసం ఇలా ఈ ప్రముఖమైన ఆలయాన్ని మీకు అందిస్తే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది. అందుకే నేను చాలా శ్రమ కోర్చి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు చక్కగా వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీ అందరికీ మరొకసారి నాగుల పంచమి సందర్భంగా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.